డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరైంది 23 రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చింది ఆర్యన్ తో పాటు ఆర్బాజ్ మర్చెంట్ మున్మున్ దమేచాక్ కూడా బెయిల్ లభించింది బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టులో 3 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి ఆర్యన్ ఖాన్ తరపున మాజీ అటార్నీ జనరల్ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు ఈ కేసులో సహా నిందితులుగా ఉన్న అర్బాజ్ మర్చెంట్ తరపున అమిత్ దేశాయ్ మున్మున్ దమేచా తరపున అలీ ఖాసిఫ్ ఖాన్ దేశ్ముఖ్ వాదించారు కుట్రపూరితంగానే ఎన్సీబీ ఆర్యన్ను డ్రగ్స్ కేసులో ఇరికించిందని ఆర్యన్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల ఆధారాలు కూడా లేవని ముకుల్ రోహత్గీ వాదించారు తనతో పాటు కలిసి వచ్చిన వ్యక్తి దగ్గర డ్రగ్స్ దొరికితే ఆర్యన్ను ఎలా అరెస్ట్ చేస్తారు 20 రోజులకు పైగా జైల్లో ఎలా ఉంచుతారు అని ప్రశ్నించారు డ్రగ్స్ కేసుతో అసలు ఏమాత్రం సంబంధం లేని ఆర్యన్ సాక్ష్యాధారాలను ఎలా ప్రభావితం చేస్తారని ముకుల్ వాదించారు ఆర్యన్ వయస్సును దృష్టిలో పెట్టుకుని అతనికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు ఎన్సీబీ తరపున వాదించిన ఏఎస్జీ అనిల్ సింగ్ ఆర్యన్ డ్రగ్స్ వాడడం తొలిసారి ఏమీ కాదని డ్రగ్స్ అమ్మేవారిని చాలాసార్లు సంప్రదించారని అన్నారు ఆర్యన్ డ్రగ్స్ విక్రయించే ప్రయత్నంలోనూ ఉన్నట్లు తేలిందని అతనికి బెయిల్ ఇవ్వొద్దని అనిల్ సింగ్ కోరారు అయితే రెండు వర్గాల మధ్య వాదనలు విన్న న్యాయస్థానం ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేసింది డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరైంది 23 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చింది ఆర్యన్తో పాటు అర్బాజ్ మర్చెంట్ మున్మున్ దమేచాక్ కూడా బెయిల్ లభించింది బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టులో 3 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి ఆర్యన్ ఖాన్ తరపున మాజీ అటార్నీ జనరల్ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు ఈ కేసులో సహా నిందితులుగా ఉన్న అర్బాజ్ మర్చెంట్ తరపున అమిత్ దేశాయ్ మున్మున్ దమేచా తరపున అలీ ఖాసిఫ్ ఖాన్ దేశ్ముఖ్ వాదించారు కుట్రపూరితంగానే ఎన్సీబీ ఆర్యన్ను డ్రగ్స్ కేసులో ఇరికించిందని ఆర్యన్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల ఆధారాలు కూడా లేవని ముకుల్ రోహత్గీ వాదించారు తనతో పాటు కలిసి వచ్చిన వ్యక్తి దగ్గర డ్రగ్స్ దొరికితే ఆర్యన్ను ఎలా అరెస్ట్ చేస్తారు 20 రోజులకు పైగా జైల్లో ఎలా ఉంచుతారు అని ప్రశ్నించారు డ్రగ్స్ కేసుతో అసలు ఏమాత్రం సంబంధం లేని ఆర్యన్ సాక్ష్యాధారాలను ఎలా ప్రభావితం చేస్తారని ముకుల్ వాదించారు ఆర్యన్ వయస్సును దృష్టిలో పెట్టుకుని అతనికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు ఎన్సీబీ తరపున వాదించిన ఏఎస్జీ అనిల్ సింగ్ ఆర్యన్ డ్రగ్స్ వాడడం తొలిసారి ఏమీ కాదని డ్రగ్స్ అమ్మేవారిని చాలాసార్లు సంప్రదించారని అన్నారు ఆర్యన్ డ్రగ్స్ విక్రయించే ప్రయత్నంలోనూ ఉన్నట్టు తేలిందని అతనికి బెయిల్ ఇవ్వొద్దని అనిల్ సింగ్ కోరారు అయితే రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఆర్యన్కు బెయిల్ మంజూరు చేసింది